ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అన్నీ కూడా 2019 ఏప్రిల్ 11వ తేదీన జరిగినాయండి. అప్పుడు మొత్తం 7 ఫేజుల్లో ఎన్నికలు జరిగినాయి. మొదటి ఫేజు 2019 ఏప్రిల్ 11, అంటే మొదటి ఫేజులోనే ఎన్నికలు పూర్తి అయిపోయినాయి తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత చివరి ఫేజు 7వ ఫేజు 2019 మే 19వ తేదీన జరిగింది. సో అంతకాలం పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది రిజల్ట్స్ కోసం, అందుకనే చివరికి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, మే 23వ తేదీ 2019 అప్పుడు వచ్చినాయి అన్నమాట. ఈసారి కూడా సహజంగానే కనీసం 7 ఫేజుల్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీ తెలంగాణలో ఎన్నికలు మొదటి ఫేజ్లోనే జరుగుతాయి. ఈ మొదటి ఫేజు ఏప్రిల్ మొదటి వారంలోనే ఉండొచ్చు. అంతకుముందు ఏప్రిల్ 11వ తేదీ అని చెప్పుకున్నాం కదా, ఇంకొంచెం ముందుకు జరగవచ్చు అనేది ఇప్పుడు సమాచారం అండి. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 1వ వీక్ ఆఫ్ ఏప్రిల్లో జరుగుతాయని చెప్పి ఆయన నిన్న ఒక సభలో మాట్లాడుతూ కూడా చెప్పాడు. తనకున్న సమాచారాన్ని బట్టి ఎన్నికల మొదటి వారంలో జరుగుతాయి అనేది ఆయన చెప్పారు. కాబట్టి పోయినసారి కంటే ఇంకొంచెం ముందే ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి ఫేజ్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉండబోతున్నాయి.